చాలా క్రితం మాట. రామాపురంలో ప్రజలు చలికి చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడి ప్రజలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి భయపడేవారు. చలికి ఎలాగోలా కష్టపడి పనికి వెళ్ళేవారు. ఇంకా పిల్లల పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉండేది. ఇంట్లో ఒకరోజు నాలుగు దిక్కుల పూర్తిగా మంచు కమ్ముకొని ఉంటుంది. చింటూ అయితే ఆ రోజు స్కూల్కి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే చలి వల్ల అతని ఆరోగ్యం కాస్త పాడవుతుంది కాబట్టి. పాపం చింటూ చలికి వణికిపోతూ ఉంటాడు. లక్ష్మి ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తలుపు దగ్గర పాత సామాన్లు కొనుక్కునేవాడు వస్తాడు. పాత సామాన్లు కొంటామమ్మా, పాత సామాన్లు, పాత సామాన్లు కొంటాం. ఈ పాత సామాను వచ్చాడు. ఇంట్లో ఈ కబోర్డు ఎందుకు పనికి రాకుండా ఉంది, దీన్ని ఇప్పుడే అమ్మేద్దాం. ఇంకేంటి, లక్ష్మి ఇంట్లో పడి ఉన్న ఒక పాత కబోర్డ్ని తీసుకుని వెళ్లి ఆ పాత సామాన్ అతనికి ఇచ్చేస్తుంది. అప్పుడే తను ఆ బండిలో ఒక హీటర్ని చూస్తుంది. అరే, ఇదైతే చాలా కొత్త హీటర్లా కనిపిస్తుంది, ఇది పాత సామాన్ అని ఇచ్చారా? అరే అదంతే అక్క, అప్పుడప్పుడు మంచి మంచి సామాన్లు కూడా దొరుకుతాయి. మీకు ఇది కావాలంటే చెప్పండి, 200 రూపాయలకి నేను ఇచ్చేస్తాను. 200? లేదు లేదు, 100 రూపాయలే. ఎలాగోలా లక్ష్మి ఆ హీటర్ని 100 రూపాయలకి కొంటుంది. వెంటనే దాన్ని ఇంట్లోని తీసుకుని వచ్చి చింటూ దగ్గర పెడుతుంది. హీటర్ వెలిగిన వెంటనే అందులో నుండి విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అరే, ఈ విచిత్రమైన శబ్దం ఎందుకు వస్తుంది హీటర్లో నుంచి? అమ్మా, ఆ హీటర్ పాతది కదా, అందులో ఏదైనా పాడైందేమో. హా, నువ్వు సరిగ్గా చెప్పావు. శబ్దం వస్తే మనకేంటి, దీనివల్ల మనకి వెచ్చగా ఉంది అంతే చాలు. ఆ హీటర్లో నుండి ఎంత వేడి వస్తుందంటే ఇల్లంతా పూర్తిగా వేడిగా అయిపోతుంది. చింటూ కూడా ఆ వేడికి హాయిగా పడుకుంటాడు. రాత్రి మహేష్ ఇంటికి వస్తే లక్ష్మి అతనికి ఆ హీటర్ చూపిస్తుంది. మహేష్ కూడా చాలా ఆనందపడతాడు. తర్వాత అందరూ హాయిగా హీటర్ ముందర కూర్చుని భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత అందరూ పడుకుంటారు. చాలా వేడి ఎక్కువైన కారణంగా వాళ్ళు హీటర్ ఆపేస్తారు. అర్ధరాత్రి అయిన వెంటనే హీటర్ అదంతటా అదే ఆన్ అవుతుంది. ఇంకా అందులో నుండి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ శబ్దం విని చింటూకి మెలకు వస్తుంది. అతను వెళ్లి చూసేసరికి హీటర్ ఆన్ అయి ఉంటుంది. అరే, ఈ హీటర్ అయితే అమ్మ బంజేసింది కదా, మరి ఇది ఇప్పుడు ఎలా ఆన్ అయింది? ఇందులో నుంచి చాలా విచిత్రమైన శబ్దాలు కూడా వస్తున్నాయి, ఏంటిది? సరే, ఏం పర్వాలేదు, నేను దీన్ని బంద్ చేస్తానులే. చింటూ లేచి హీటర్ దగ్గరికి వెళ్తాడంతే అప్పుడే అతనికి అందులో రెండు కళ్ళు కనిపిస్తాయి. అవి చాలా ఎర్రగా భయంకరంగా ఉంటాయి. చింటూ ఆ కళ్ళని దగ్గరగా వెళ్లి చూసేసరికి అతనికి ఆ కళ్ళలో నుండి కన్నీళ్లు రావడం కనిపిస్తాయి. చింటూ అదంతా చూసి చాలా భయపడిపోతాడు. ఇంకా అతను అతని అమ్మని పిలవబోతాడు. అంతే, అంతలోనే ఆ హీటర్లో నుండి ఒక భూతం బయటకు వస్తాడు. నాకు ఇప్పుడు విముక్తి లభించింది. ఆఖరికి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు విముక్తి దొరికింది. ఇప్పుడు నేను ఈ పిల్లాడి జీవితాన్ని నేను తీసుకుని హాయిగా బ్రతుకుతాను, స్వేచ్ఛగా బ్రతుకుతాను. భూతం చింటూని హీటర్లో బంధించి అతని జీవితాన్ని భూతం గడుపుతూ ఉంటాడు. అతని ప్రవర్తన అతని తల్లిదండ్రులకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ అతని ఆరోగ్యం బాగాలేనందువల్ల అతను అలా ప్రవర్తిస్తున్నాడేమో అని వాళ్ళనుకుంటారు. హీటర్ లోపల నుండి చింటూ అరుస్తూ ఉంటాడు. రాత్రి అయిన వెంటనే అందరూ భోజనానికి కూర్చుంటారు. అప్పుడు భోజనం పూర్తిగా చల్లగా అయిపోతుంది. అరే, ఇదేంటి, భోజనం ఇంత చల్లగా ఉంది, నువ్వు ఎందుకు హీట్ చేయలేదు? కర్రలైపోయాయి, అందుకే వేడి చేయలేదు. సరేలే, ఏం పర్వాలేదు, ఇవాళ్ళకి ఇలాగే తినేస్తానులే. అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే చింటూలా ఉండే భూతం భోజనం పైన చెయ్యి పెట్టిన వెంటనే చపాతీలో నుండి పొగలు వస్తూ ఉంటాయి. మహేష్ చింటూ చేతులు తాకిన చపాతీని ముట్టుకుని చూస్తాడు. అది చాలా వేడిగా ఉంటుంది. చల్లగా ఉన్న చపాతీ వేడిగా ఎలా అయిందని. అప్పుడు చింటూ నీల గ్లాస్ ముట్టుకుంటాడు, అవి కూడా మరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మహేష్ ఇంకా లక్ష్మి అది చూసి చాలా ఆశ్చర్యపోతారు. రాత్రి చలి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లక్ష్మి మహేష్ని హీటర్ ఆన్ చేయమని చెప్తుంది. కానీ చింటూ అప్పుడే కోపంగా చెప్తాడు హీటర్ ఆన్ చేయొద్దని. అరే బాబు, చూడు ఇవాళ ఎంత చల్లగా ఉందో. ఎక్కడ ఉంది చల్లగా, ఇవాళ ఇంత వేడిగా ఉంటే ఏ చలి లేదు, నోరు మూసుకుని వెళ్ళిపోయి పడుకోండి. కోపంగా చింటూ ఆ హీటర్ని తీసుకుంటాడు. ఇంకా ఇంటి వెనక పడేస్తాడు. అది చూసి మహేష్ చింటూని అరుస్తాడు. కానీ చింటూ అతనికన్నా గట్టిగా అరుస్తాడు. లక్ష్మి తనని నోరు మూసుకోమని చెప్తుంది. వాళ్లు రాత్రి చింటూ పడుకున్న తర్వాత అతన్ని గమనిద్దామని అనుకుంటారు. ఎందుకంటే చింటూ ఇంతకు ముందు ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. ఒకసారి వాళ్లు చింటూ గదిలోకి వెళ్లి చూసేసరికి ఒక్కసారిగా వాళ్ల ఫీజులు ఎగిరిపోతాయి. మంచం మీద చింటూకి బదులుగా ఒక భూతం పడుకుని ఉంటాడు.
అచ్చం నిప్పుల్లా రగిలిపోతూ ఉన్న ఎర్రటి భూతం మహేష్ ఇంకా లక్ష్మి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా గదిలో నుంచి బయటకొచ్చేస్తారు. మన కొడుకుకు బదులుగా మన ఇంట్లో ఈ భూతం ఎక్కడి నుంచి వచ్చింది? మరి మన కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? అదే నాకు అర్థం కావడం లేదు. నిన్నటి నుంచి వాడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అదే నాకు ఏం అర్థం కావడం లేదు. మరి చింటూ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మనం ఏదో ఒకటి చేయాలండి. మన చింటూ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. ఆ చింటూ ఎక్కడ ఉండుంటాడో వీడికి తెలుసు. వీడే చింటూను బంధించేసి వీడే వాడి చోట్లోకి వచ్చేసాడనమాట. అమ్మా, నాన్నా, నేను ఇక్కడే ఉన్నాను. నన్ను ఎవరైనా బయటకు తీసుకుని రండి. నాకిక్కడ ఊపిరాడటం లేదు. చింటూ లోపల నుంచి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ అతని శబ్దాలు ఎవ్వరికీ వినపడవు. మహేష్ ఇంకా లక్ష్మి ఇక్కడ వేరే కంగారులో ఉంటారు. ఇంకా భూతాన్ని గమనిస్తుంటారు. రాత్రంతా అలానే గడిచిపోతుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం ఆ భూతం చింటూ రూపంలోకి వచ్చి ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. లక్ష్మికి అతన్ని చూసి చాలా భయమేస్తుంది. కానీ తాను ధైర్యం తెచ్చుకుని అతనితో తనకి ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ ఉంటుంది. బాబు, నువ్వు తయారవు. ఈరోజు స్కూల్కి వెళ్ళాలి కదా? నేనివాళ ఏ స్కూల్కి వెళ్ళను. నేనివాళ రోజంతా కూడా ఆడుకుంటూనే ఉంటాను. లేదు లేదు బాబు, నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళాలి కదా. అప్పుడే చింటూ లక్ష్మి ఇంకా మహేష్ ని చూస్తాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహేష్ ఇంకా లక్ష్మి వాళ్ళ తల పట్టుకుంటారు. అంతలో అక్కడికి ఆ పాత సామాన్లు అతను వస్తాడు. ఇంకా అరుస్తూ ఉంటాడు. అరే, అతనే ఆ రోజు నాకు ఆ హీటర్ ఇచ్చింది. హీటర్ అంటే నాకు ఇది గుర్తొచ్చింది. అప్పుడు చింటూని హీటర్ ఆన్ చేయమనంటే వద్దు, దాన్ని ఆన్ చేయొద్దు అని చెప్పేసి అన్నాడు. పైగా బయటపడేశాడు దాన్ని. అతనికి ఆ హీటర్తో ఏమి ఇబ్బంది ఉంది? హా, మీరు సరిగ్గా చెప్తున్నారు. నేను ఇప్పుడే ఆ హీటర్ని తీసుకొస్తాను. లక్ష్మి వెంటనే ఆ హీటర్ తీసుకుని వచ్చి ఆన్ చేస్తుంది. అందులో నుంచి చింటూ అరుపులు వినిపిస్తాయి. అమ్మా, నేను లోపలే ఉన్నాను, నన్ను కాపాడండి. త్వరగా ఈ హీటర్ని ఆపేయండి, లేకపోతే నేను కాలి బూడిదైపోతాను. భగవంతుడన్న, కొడుకు ఇందులో బందీగా ఉన్నాడు. లక్ష్మి వెంటనే హీటర్ స్విచ్ బంద్ చేస్తుంది. ఓహో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ భూతం మన చింటూని బంధించి అతని చోటులో ఉంటుంది. ఇప్పుడు చింటూని మనం బయటకు ఎలా తీసుకురావాలి? మనం ఈ విషయం ఆ పాత సామాన్లు వాడిని అడిగితే మంచిది. అప్పుడు మహేష్ ఇంకా లక్ష్మి ఆ పాత సామాన్లు అతని దగ్గరికి వెళ్తారు. అతనికి ఆ హీటర్ ఎవరమ్మారని, పక్కనే ఉండే ఇంట్లో ఒక వ్యక్తి ఉంటాడు, అతను ఆ హీటర్ని అతనికి అమ్మాడని, వాళ్ళిద్దరూ వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఇంకా జరిగిన విషయం అంతా చెప్తారు. అయ్యో భగవంతుడా, ఆ భూతం హీటర్ మీకు కూడా అలానే చేసిందా? అసలుకైతే ఆ హీటర్ మా కిరా ఇంట్లో ఉండే అతనిది. ఒకరోజు అతను బాగా మందు తాగి హీటర్ వేసుకుని పడుకున్నాడు. అప్పుడేమైందంటే హీటర్ వేడి చాలా ఎక్కువగా అయింది. గది తలుపులు కూడా పూర్తిగా మూసేసి ఉన్నాయి. హీటర్ దగ్గరే ఒక దుప్పటి కూడా పడి ఉంది. ఇక అప్పుడు దానికి నిప్పు అంటుకుంది. దాని ద్వారా గది మొత్తం నిప్పు వ్యాపించింది. ఇక తను అందులోనే కాలి బూడిదైపోయాడు. ఇప్పుడు మా చింటూ ఆ హీటర్లోనే బందీగా ఉన్నాడు. ఇప్పుడు మేము అతను ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు మీరు ఆ హీటర్ని తీసుకుని మర్రి చెట్టు కింద ఉండే బాబా దగ్గరికి వెళ్ళండి. ఆయనే మీకు ఏదో ఒక ఉపాయం చెప్తారు. లక్ష్మి ఇంకా మహేష్ అక్కడికి వెళ్తారు. ఇంకా బాబా దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తారు. ఒక పని చెయ్యండి పిల్లలు, ఇదిగో ఈ విభూతి తీసుకోండి. ఇంకా దీన్ని ఆ హీటర్ ముందు పెట్టండి. భూతం మీ ఇంట్లోకి వచ్చిన వెంటనే హీటర్ ఆన్ చెయ్యండి. ఆ తరువాత ఇలా చెయ్యండి. కానీ అందులో నా కొడుకున్నాడు, కాలిపోతాడు. కాలిపోడు, ఈ విభూతి అతను కాలిపోకుండా కాపాడుతుంది. ఇంకా ఆ భూతాన్ని బంధించేలా చేస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళి ఆ భూతం వచ్చిన వెంటనే హీటర్ ఆన్ చెయ్యి. ఇంకా దూరంగా జరుగు. ఆ భూతం కోపంగా హీటర్ని పడేయటానికైనా విరగ్గొట్టడానికైనా నష్టం చేయడానికైనా సరే వచ్చిన వెంటనే నువ్వు ఆ విభూతిని అతని ముఖం పైన వేయి. ఇంకా నేను ఇచ్చిన ఈ జలాన్ని అతని వీపు పైన చల్లు. అప్పుడు చూడు. ఇంకా లక్ష్మి మహేష్ అలానే చేస్తారు. భూతం ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆ హీటర్ని చూసి కోపంతో ఎర్రగా మారిపోతారు. ఆ తర్వాత లక్ష్మి దాన్ని ఆన్ చేసిన వెంటనే అతను కోపంలో భూతం రూపంలోకి వచ్చేస్తాడు. భూతం హీటర్ని విరగకూడదామని ముందుకు వచ్చిన వెంటనే మహేష్ అతని ముఖం పైన విభూతి చల్లుతాడు. ఇంకా లక్ష్మి వెనక నుండి మంత్రించిన ఆ నీళ్లని చల్లుతుంది. భూతం గట్టిగా అరుస్తూ హీటర్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా చింటూ అందులో నుండి బయటకు వచ్చేస్తాడు. వాళ్ళు వెంటనే ఆ హీటర్ని తీసుకుని వెళ్లి నదిలో పడేస్తారు. భూతం అందులో అరుస్తూ ఉంటాడు, కానీ ఎప్పటికీ బయటికి రాలేకపోతాడు.